ఇక జులై వరకు రాష్ట్రంలో నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టామని ప్రభుత్వ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా అన్నారు. సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లి మండలం తిప్పార గ్రామంలోని వాటర్ పంప్ హౌస్ 75 మిలియన్ లీటర్స్ల క్లియర్ వాటర్ రిజర్వాయర్ను ఆయన పరిశీలించారు. వేసవి కాలంలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం గ్రామాలు పట్టణాల్లో తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఎక్కడైనా నీటి సరఫరాలో సమస్య తలెత్తితే టైం ప్యాడ్ ప్రకారం నీటి సరఫరాలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, తాగునీటి సరఫరాలో చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్న రిజర్వాయర్ల నుంచి కూడా నీటిని సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ఊరికి వచ్చేసినాము. డ్రింకింగ్ వాటర్ ప్రజల కోసం ఒక ప్రయారిటీగా ఉంటుంది, అలాగనే మనం ఒక ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు డ్రింకింగ్ వాటర్ సప్లై మన రాష్ట్రంలో ఎలా ఉంటుంది. గ్రామం గ్రామంలో మున్సిపాలిటీలో మనం ఆర్డబ్ల్యూఎస్ ద్వారా వాళ్ళకి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్నాయి, అంటే ఇంటెక్ పంపింగ్ కావచ్చు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు, ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్ కావచ్చు, అవన్నీ ఉన్నాయి మన దగ్గర. ముఖ్యమైన మనం డిపార్ట్మెంట్ ద్వారా అవన్నీ వర్కింగ్ కండిషన్లో ఉండాలి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో లోపాలు వచ్చినా దాన్ని ఒక టైం బౌండ్ మేనర్లో